అంటే ఎవరి డైరెక్షన్ అంటే ముఖ్యమంత్రి ఇస్తాడా ఆయన అదే అంటాడు. ఆయన ఏమంటాడు నేను అంటున్నది సరే అందుకే అటువైపు నుంచి చూడండి. ఆయన అన్నట్టు కక్ష సాధింపు చర్య తీసుకోవాల్సిన అవసరం కానీ అంత సీన్ కానీ ఆయనకు ఉందా అని చంద్రబాబు నాయుడు గారికి. కక్ష సాధింపు ఎప్పుడవుతుందంటే 2019లో ఇంత థంపింగ్ మెజారిటీతో ల్యాండ్ స్లైడ్ విక్టరీతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు చూడు. అప్పుడు రాగానే ఇమ్మీడియట్ తీసి ఏదో ఒక కేసులో తీసి లోపలేశారనుకో అది కక్ష సాధింపు అవుతుంది. లేదు నేను ఇంత ఫస్ట్లోనే చెప్పాను తమిళనాడులో జరిగింది. జయలలిత గారిని ఆమెను అవమానించాక అసెంబ్లీలో జరిగిందన్నాక ఆమె రాగానే కరుణానిధి గారిని ఆయన తీసుకెళ్ళింది కదా తెల్లవారుజామున అది కక్ష సాధింపు క్లియర్గా తెలుస్తుంది. అంత ఏజ్ ఆయన్ను తెల్లవారుజామున పోవాలన్నా నిద్రలో ఉండేవాని లేపి తీసుకొని రావాలన్నా ఇవన్నీ అనేది వస్తుంది. ఇక్కడ అది లేదు ఇది లేదు అసలు ఇన్నాళ్ళు అడగాలి మీలాంటి వాళ్ళు మూడేళ్ళు ఏం చేస్తున్నారండి మీరు వచ్చినాక ఇంత నేరం జరిగింది మీకు తెలిసింది 2020లో కదా అప్పుడే కదా మీరు అరెస్ట్ చేసినారు ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు ఇంత పెద్ద క్రైమ్ జరిగితే అని అడగాలి. ఇంకా ఏమన్నా ఉంటే లిబరల్గా ఉన్నారు ఈయన ఒకవేళ ఆయన దృష్టికి వచ్చింటే దాని గురించి ఇదే అయితే ఖచ్చితంగా హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్కు అంతకుముందు సీఎం గురించి రాకుండా ఉంటుందని మేమంత ఇచ్చేయట్లా వచ్చి ఉంటుంది. వస్తే ఆధారాలు ఉంటే దాని ప్రకారమే పోండి తొందరపడొద్దు అని ఆయన చెప్పారు. చెప్పి ఉంటారు అనడానికి కావాల్సినంత ఆధారం ఏంటంటే ఇంత లీడే టైప్ కాబట్టి దీంట్లో కక్ష సాధింపు ఉంది అని వాళ్ళు అనుకుంటే ఒకటి టెక్నికల్గా చూసినా మీకు కనపడదు టైం తీసుకున్న టైం చూసినా కనపడదు. లేదు దానికంటే ముఖ్యంగా ఇప్పుడు టీడీపీ ఉన్న పరిస్థితిలో లేదా మేమిప్పుడున్న పరిస్థితిలో చూస్తే కంపేర్ చేస్తే పోయిపోయి 73 ఏళ్ళు 74 ఏళ్ళు ఇప్పుడు తీసుకెళ్ళేసి అక్కడ పెట్టి ఎన్నికలకు 6 నెలల ముందు ఏమొస్తుంది దానివల్ల మాకు ఆయన ఇంకా 4 సభలు తిరిగితే ఇంకా 4 ఓట్లు పెరుగుతాయి ఎందుకంటే నోరు తెరిస్తే తిట్లు బూతులు తప్ప రావట్ల లేదా ఆయన మతిమరుపు లేదా ఆ వార్ధక్యం వల్ల వచ్చిన సెనిలిటీ దీంతో ఆ డెలీరియర్ స్టేజ్లో వచ్చే మాటలే వస్తున్నాయి. ఒక మాటకు పంతను ఉండట్లా ఆయనే పలుచన ఇవ్వడు ఇంకా 4 రోజులు తిరిగితే అట్లెందుకు చేయలేదని మీరు అడిగితే బాగానే ఉంటుంది. ఏంది సార్ అనవసరం ఎందుకు చేస్తారు వదిలితే రోడ్ల మీద ఆయనే తిరుక్కుంటాను ఎవడు కదా. నేను ఎప్పుడు అంటుంటాం మనం మనకు తెలిసిన వాళ్ళు బాగా స్టేట్ అంతా ఎందుకంటే 45 ఏళ్ళ రాజకీయము 40 ఏళ్ళ పైన ఉన్నాయన ఇంటి హౌస్ హోల్డ్ నేమ్ ఇళ్లలో అందరికీ తెలుసు చంద్రబాబు గారు అంటే అది ఏ దీంతో అయినా కావచ్చు ఎలా దేనికైనా పర్సానిఫికేషన్ అని కూడా అందరికీ తెలుసు పిల్లలతో సహా ఆయన గురించి ఉన్న ఒపీనియను ఎలాంటిదో అందరికీ తెలుసు. ఆయన తిరిగితే ఏమవుతుంది అది కూడా మన మీరు అన్న దాంట్లో అది కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు ఆయన తిరిగితే ఏమవుతుంది యాడ జైల్లో ఉంటే ఏమి బయట ఉంటే ఏమి నిజం దాని గురించి అతనికి అతను లోకేష్ ఏదో ఊహించుకుంటే ఎందుకు తను ఉన్నాడుగా తిరగచ్చు కదా యంగ్ బాగా డైనమిక్ ఢిల్లీలో కూర్చునే బదులు ఇక్కడ జనంలో తిరగచ్చు కదా తిరగచ్చు. ఒక రకంగా వాళ్ళ నాయన ఉంటే ఎప్పుడు ఆయనే స్టేజ్ అంతా ఆక్యుపై చేస్తున్నాడు అంటే ఒక మంచి ఆపర్చునిటీ చేసిండొచ్చు. సో పొద్దుపోని మాటలు ఇవన్నీ ఫస్ట్ ఏమో దోమలు అన్నారు తర్వాత ఏమో అసలు అదేది అక్కడ ఉన్న జనం గురించి ఆలోచిస్తున్నారన్నారు. ఏదైనా చేయొచ్చు ఒక రెండు ఓ పక్క ఏమో నిన్న డిహైడ్రేషన్ అన్నారు ఇంకో పక్క వాళ్ళే అంటారు 73 ఏళ్ళు ఆయన ఈ వార్ధక్యంలో ఏమి హింస అన్యాయం అని వాళ్ళే అంటారు. ఇంకో పక్క ఏమో ఫుల్ జోష్లో ఉన్నాడు ఆయన 24 గంటలు ఇది తప్ప వేరే ఆలోచించట్లా ఇప్పుడు మరింత ఫోకస్డ్గా ఆలోచిస్తున్నారు లోపలనేది వాళ్ళే అంటున్నారు. వా కృష్ణా జలాల మీద అంటారు ఇంకో దాని మీద అంటారు ఏదైనా వాళ్ళు మాట్లాడుతున్నారు లోపలికి పోయినప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు ఆయనే మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి నాకేం చెప్తున్నారు అంటే జోకు స్టేజ్ కూడా దాటిపోయింది ఫస్ట్ పోగానే ఒక రోజు కూడా తిరక్కుముందే ఆడికి పోయి రాష్ట్ర ప్రజలందరూ జాగ్రత్త అన్నారంటే అదెంత అసహ్యంగా ఉందో వినడానికి ఇది కూడా అట్లే ఉంది ఆయన చెప్పేసి అంటే ఇర్రెలవెంట్. నువ్వు ప్రాబ్లమ్ ఈజ్ నార్మల్గా ఆయన నువ్వు లోపల అక్కడ కూర్చున్న తర్వాత బయట అంతా నేను ఇవ్వలేని నేను ఇస్తే ఊకదంపుడు ఇవన్నీ నువ్వు మాట్లాడడానికి నాకు ఇది లేకుండా పోయిందని బాధపడతాంటే బాధపడుతుండొచ్చు. ఒకవేళ ఛాన్స్ ఇస్తే ఆ నుంచి అయినా జూమ్ పెట్టచ్చు ఎందుకంటే ఇక్కడ కూడా ఆయన అదే కాబట్టి చేస్తానండి జూమ్ దాంట్లో లైన్లోకి వచ్చి మాట్లాడచ్చు. కానీ నిజంగా దాంట్లో వాళ్ళ
లేఖితనమే కనపడతాను తప్ప ఎందుకు ఇట్లాంటి స్టేట్మెంట్లన్నీ ఇచ్చి ఓ మెచ్యూర్డ్ లీడరు బిహేవ్ చేసే పద్ధతి అయితే కనపడట్లా. జిమ్మిక్లు, చిల్లర ఎత్తులు, తట్టలు లేనట్టు ప్లేట్ కొట్టడాలు, ఎవరన్నా స్కామ్లో అరెస్ట్ అయిన నుంచి ఏమైనా విప్లవకారుడా లేక ఏదన్నా ఇంకొక ఇదే భగత్ సింగ్ దగ్గర నుంచి ఏంటేంటో తీసుకొని ఏమైనా స్టేట్మెంట్లన్నీ రెండు రోజులు ఇచ్చినారు. మళ్ళీ ఎవరు నేషనల్ లెవెల్లో ఎవరన్నా ఇతనితో మాట్లాడినారా? లోకేష్ రహస్యంగా ఎవరైనా ట్రై చేసి ఏమైనా కలిశారేమో తెలియదు. నో పొలిటికల్ పార్టీ వర్త్ ఇట్స్ నేమ్. లీడర్లు ఎవరన్నా సంఘీభావం ప్రకటించి ఇచ్చేసారా? స్టేట్మెంట్ వీళ్ళు కలెక్ట్ చేసుకున్నావు చేసుకున్నావు, ఏ పద్ధతిలో చేసుకున్నావు? మళ్ళీ రావట్లేదు ఎందుకు? ఒక ఉద్యమం ఎందుకు బిల్డ్ చేయలేకపోయారు? ఎందుకు వస్తారు ఎవరన్నా? ఇష్యూ ఏమన్నా ఇదా? నేను భయ రాష్ట్రానికి సంబంధించిన సమస్య మీద పోరాడుతూ ఏమన్నా అయినారా? ఇంకోటి ఏదన్నా అయినారా? అడ్డంగా దొరికే స్కామ్లో దాని గురించి అయితే డిగ్నిఫైడ్గా నువ్వు పోరాడితే స్కామ్ జరగలేదని ప్రూవ్ చేసుకోవాలా, లేకపోతే నీకు సంబంధం లేదనేది ఏదో అది చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇమీడియట్ రాష్ట్రంలో ప్రజలకు 5 కోట్ల మందికి ఇంకేం పని లేదన్నట్టు, ఈయనను మాత్రమే పట్టించుకోవడానికే ఉన్నారన్నట్టు ఆయన బిహేవ్ చేయడంలో కానీ, ఆయన పార్టీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడంలో కానీ బహుశా వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో లేరు కాబట్టి వాళ్ళకి తెలియట్లా. సో వాళ్ళ బాధ అంతా వాళ్ళ ఏడుపు, ప్రపంచం ఏడుపు కావాలని వాళ్ళ కోరిక. అది కాదు ఉండదు అనే స్పృహ కూడా లేని స్థితిలో వాళ్ళు ఉండడం అనేది పాపం వాళ్ళ దౌర్భాగ్యం. అలాంటి వాడు మనకు ఒకసారి వెన్నుపోటుతో 2 సార్లు ఎలక్టెడ్గా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మనందరి దురదృష్టం. అదే అది అయిపోయింది. ఇప్పుడు కూడా అంటున్నారేమో తెలియదు, అది దేవుడి నుంచే మొదలు పెట్టారు కదా. ఇంకా జైలు ఉండేది దానికోసం కదా? జైలు ఉండేది దాంట్లో ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఈయనకి ఇచ్చిన సెక్యూరిటీ నా నేను చూసినంతవరకు మీకు తెలిసిందే, మాకు బ్యారక్ ఖాళీ చేయించారని అన్నారు. బ్యారక్ ఖాళీ చేయించారన్నారు. ఇమీడియట్ అటెన్షను, బహుశా డాక్టర్లు 10 మెంబర్ టీం ఉందంట. అంటే స్టేట్ ఇప్పటికీ ఖర్చు పెట్టేది ఎక్కువ పెడుతుంది నాకు తెలిసి. వేరే వాళ్ళకి ఇంతకంటే బెటర్ ఇది ఉంటుందని అయితే అనుకోను. మరి తీహార్ లాంటి చోటు పెడితే భయంకరంగా ఉంటుంది, అవి అయితే ఇక్కడ బెటర్ ఇలా రాజమండ్రి ఇది కాబట్టి బాగానే ఉండాలా, రెస్పెక్ట్ ఉంటుంది ఉంటుంది. పెద్ద ఆయన కాబట్టి వేరే రకంగా ట్రీట్ చేస్తారని తెలియకు, ఏజ్లో పెద్ద ఆయన కాబట్టి బాగానే చూసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమొస్తుంది, ఎందుకు వస్తాయి అలాంటి ఆలోచనలు? అతనికి ఏదన్నా ఇది చేయాలని కానీ ఇంకో ఇవన్నీ అయిపోయినాయి. ఈ నెల రోజుల్లో కాన్సన్ట్రేటెడ్గా వాళ్ళు అనుకున్నది 2 రోజుల్లో కొట్టేసేస్తామనుకున్నట్టున్నారు. అందుకల్ల ఆ 2 రోజుల్లోనే నేషనల్ లెవెల్ ఒక ఒపీనియన్, ఈరోజు కూడా బెంగళూరులోనూ ఎన్నో ఎక్కడెక్కడో సదస్సులు జరుపుతాను, అక్కడ జరుపుకుంటాను. సో బయట ప్రపంచ స్థాయిలో ఆయనకు ఇదని చెప్పి ఇవన్నీ వారంలో కొట్టేసినారు. ఇంకా తర్వాత ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. సో ఇప్పుడు ఈ కోర్టులు ఉందండి, మళ్ళీ మొదలు పెడతారేమో సెకండ్ రౌండ్ తెలియదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ విడుదల అది వాళ్ళ దీంట్లో ఇంకా ఎన్నికలు నిజానికి వాళ్ళకి ఉండేది ఇంకా మనకెంత 7 నెలల్లో 5-6 నెలల్లో ఎన్నికలు, మార్చి ఏప్రిల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అన్నీ ఒక పక్క మాకు సంబంధించినంతవరకు సానుకూల ఓటింగ్ ఉందని క్లియర్గా మాకు కనపడుతున్న నేపథ్యంలో కూడా ఎక్కడికెక్కడ సంస్థాగతంగా గట్టిగా చేసి మేము చేసినవని చెప్పి పాజిటివ్ ఓటు కోసం మేము పోతుంటే నీకు చెప్తా ఉంటే నువ్వు ఇష్యూస్ మీద ఏదన్నా మాట్లాడాలా, దానికి సంబంధించి ఏదన్నా ఇచ్చేయాలి. ఇట్ ఈజ్ ప్రాసెస్, ఇది ఒక పార్ట్ ఆఫ్ నీ మొత్తం దీంట్లో. చంద్రబాబు నాయుడు కోసం వాళ్ళ పార్టీనో రాష్ట్రమో లేదు, చంద్రబాబు నాయుడు తను పర్సనల్గా డీల్ చేయాల్సి చేసుకోవాలి. పార్టీ రాజకీయంగా నడవాలనే కనీసం ఇన్నేళ్ళ పార్టీ, ఇప్పుడు 45 ఏళ్ళ పార్టీ అట్టుండాల్సింది పోనిచ్చి ఈ ఇష్యూ మీదే పట్టుకొని వాళ్ళు కొట్టుకోవడంలోనే వాళ్ళు దివాలా కొడుతున్నాం కనపడుతుంది.